పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అజ్ఞాతవాసి రోజుకో రికార్డు సృష్టిస్తుంది. సినిమా మేకింగ్ పరంగా, డిస్ట్రిబ్యూషన్ పరంగా, యూట్యూబ్ రికార్డుల పరంగా ఎక్కడ పడితే అక్కడ అజ్ఞాతవాసి రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ మధ్యన రిలీజ్ అయిన టీజర్తో యూట్యూబ్లో అన్ని రికార్డులను బద్దలగొట్టింది ఈ సినిమా. విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షల పైగా లైక్స్, కేవలం 5 రోజుల్లోనే 1 కోటి వ్యూస్ దాటేసింది. దానితో పాటు దాదాపు 5 లక్షల లైక్స్తో టాప్ ప్లేస్లో ఉంది. సినిమా టీజర్ అత్తారింటికి దారేది సినిమాను పోలినట్లుగా ఉందంటూ నెగిటివ్ టాక్తో ఇన్ని వ్యూస్ రావడం కేవలం పవన్కి ఉన్న క్రేజ్ వల్లనే అంటున్నారు. సినిమా బిజినెస్ కూడా భారీగా జరిగిందంటున్నారు. ఉత్తరాంధ్రలో అయితే బాహుబలి కన్నా ఎక్కువ రేటుకే అమ్ముడుపోయింది. పవన్ కళ్యాణ్ 25వ సినిమా అవ్వటం, సూపర్ హిట్ సినిమాల దర్శకుడు త్రివిక్రమ్తో మళ్లీ చేయటం, దక్షిణ సంగీత దర్శకుడు అనురుద్దీన్ పాటలు అందించడం ఈ సినిమాకి క్రేజ్ తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్తో పాటు ఆనాటి మేటి నటి ఖుష్బు కూడా ఈ సినిమాలో చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ మొదలు పెట్టడు, మొదలు పెడితే ఆపేది ఎవరు అని అభిమానులు చెప్పుకుంటున్నారు. జనవరి 10న వస్తున్న ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందో లేదో చూడాలి మరి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.